హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నాల తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మనము కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సవరించిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం మనకు తెలంగాణలో కొత్త జరిమానాలు అయితే విధించనున్నట్టు తెలుస్తుంది ఈ జరిమానాల పెంపునకు రంగం సిద్ధమైనట్లు మనకు న్యూస్ అయితే రావడం జరిగింది అంటే ఈ జరిమానాలు ఇప్పుడు ఎంత ఉన్నాయి పెంచడం వల్ల ఎంతకు మారనున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కొత్త జరిమానాలు తప్పవా జరిమానాలో పెంపునకు రంగం సిద్ధం అంటూ ఈ న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సవరించిన మోటార్ వాహనాల చట్టం ప్రకారం పెంచిన జరిమానాలను వసూలు చేసేందుకు పోలీసు శాఖ సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి కొత్త జరిమానాలను వసూలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో వాహనదారులు కొంత ఊరట పొందారు నూతన చట్టం ప్రకారం జరిమానాల వసూలను నిలిపివేసే వాహనదారులలో చైతన్యం తీసుకువచ్చేందుకు పలు రకాల ప్ర ప్రచారాలను కూడా పోలీసులు నిర్వహించారు ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రస్తుతం వసూలు చేస్తున్న జరిమానాలు కొత్త చట్టం ప్రకారం వసూలు చేసి జరిమానాలను తెలియజేస్తూ అనేక చోట్ల ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు అయినప్పటికీ వాహనదారులు ఉల్లంఘనలు ఏమాత్రం తగ్గకపోవడంతో వీలైనంత త్వరగా కొత్త జరిమానాలు వసూలు చే వసూలు మొదలు పెట్టాలని అధికారులైతే భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ కొత్త జరిమానాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే పెంచబోయే జరిమానాలు ఇప్పుడున్న జరిమానాలు కనుక చూసుకున్నట్లయితే మనకు హెల్మెట్ లేకపోతే ప్రస్తుతం హెల్మెట్ లేకపోతే వంద రూపాయల జరిమానా వేస్తున్నారు కొత్తగా మనకు వెయ్యి రూపాయల జరిమానాతో పాటు మూడు నెలల పాటు లైసెన్ లైసెన్స్ అయితే రద్దు చేస్తు అవకాశాలు ఉన్నాయి హెల్మెట్ లేకపోతే అదే సీట్ బెల్ట్ లేకపోతే కారు నడిపే వారికి వంద రూపాయలు ఇంతకుముందు ఉండే నెక్స్ట్ థౌసండ్ రూపీస్ అయితే వసూలు చేయనున్నట్టు తెలుస్తుంది ఇక అర్హత లేని వారు వాహనం నడిపితే వెయ్యి రూపాయలు జరిమానా ఉండేది ఇప్పుడైతే ఐదు వేలకు పెంచనున్నారు ఇక లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే మనకు అధిక ఐదు ఐదు వందల జరిమానా ఉండేది ఇప్పుడు పెంచు ఐదు వేల వరకు పెంచనున్నట్టు తెలుస్తుంది ఇక అధిక వేగంగా వెళ్తే నాలుగు వందల జరిమానా ఉండేది ఇప్పుడు వెయ్యి రూపాయలు ఎల్ఎంబీ వాహనకు వెయ్యి రూపాయలు అయితే జరిమానా వేయనున్నారు రెండు వేలు ప్రయాణికుల వాహనాలకు అధిక వేగంగా వెళ్ళడం వల్ల ఇక ప్రమాదకర డ్రైవింగ్కు వెయ్యి రూపాయలు ఇంతకుముందు జరిమానా ఉండేది ఇప్పుడు ఐదు వేల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సెల్ఫోన్ డ్రైవింగ్కు వెయ్యి రూపాయలు ఉండేది ఇప్పుడు ఐదు వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ సిగ్నల్ జంపింగ్కు వెయ్యి రూపాయలు ఉండేది మనకు పెంచడం వల్ల ఐదు వేల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది స్టాప్ లైన్ దాటితే వంద రూపాయలు జరిమానా ఉండేది దీన్ని కూడా ఐదు వేల వరకు పెంచే సూచనలు కనిపిస్తున్నట్టు తెలుస్తుంది రాంగ్ రూట్కు వెయ్యి రూపాయలు జరిమానా ఉండేది ఈ పెంచడం వల్ల ఐదు వేల వరకు పెరిగే అవకాశం ఉంది మద్యం తాగి నడిపితే రెండు వేల రూపాయలకు జరిమానా ఉండేది దీన్ని పదివేలకు అయితే పెంచినట్టు తెలుస్తుంది అతివేగంగా రేసింగ్కు ఐదు వందల జరిమానా ఉండేది దీన్ని ఐదు వేల వరకు పెంచనున్నట్టు తెలుస్తుంది పరిమితికి మించి ఉంటే వంద రూపాయలు జరిమానా ఉండేది ప్రతి ప్రయాణికుడికి కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు జరిమానా విధించినట్టు తెలుస్తుంది ద్విచక్ర వాహనం ఓవర్లోడింగ్కు వంద రూపాయలు జరిమానా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు రెండు వేల వరకు మూడు మాసాల డ్రైవింగ్ లైసెన్స్ రద్దు రెండు వేలతో పాటు మూడు మాసాలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నట్టు తెలుస్తుంది అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే మనకు వెయ్యి రూపా పదివేల వరకు వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అనవసరంగా హారన్ కొడితే వంద రూపాయలు ఉండేది ఇంతకుముందు దీన్ని వెయ్యి రూపాయల వరకు అయితే పెంచనున్నారు ఇన్ ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే థౌజండ్ రూపీస్ ఉండేది ఇంతకుముందు దీన్ని రెండు వేల వరకు అయితే పెంచినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది కనుక అమల్లోకి వస్తే చాలామంది వాహనదారులకైతే ఈ జరిమానాలు మనకు ఎక్కువ మొత్తంలో విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ అందరూ వారు విధిస్తున్నారని కాదు కానీ అందరూ హెల్మెట్ ధరించడం అందరికీ మంచిదే